నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళందరూ కూడా అనేక ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత గుజరాత్లో ఒక అతిపెద్ద పాదయాత్ర లేకుంటే వెహికల్ ర్యాలీ పెట్టారు. ఒక 100 సార్లు మహాత్మా గాంధీ గురించి స్మరించారు. కానీ మహాత్మా గాంధీ మూల సిద్ధాంతం మద్యపాన నిషేధం అనేటువంటి స్లోగన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అమలు చేయలేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపానమే మా అజెండా, సంపూర్ణ మద్యపానం అమలైనప్పుడే ఈ రాష్ట్రం కుటుంబాలు ప్రజలు పేదలు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఒకవైపు రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం 2020 నుంచి 2021 మనం చూస్తే 22,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మద్యం ద్వారా ఆదాయం వచ్చేటువంటి పాలసీ నుంచి 2021-22 26,000 కోట్లకు పెరిగింది. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాన్ని 32,000 కోట్లకు పెంచి ఆ అంచనాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చేటువంటి హీనమైనటువంటి స్థితికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అంటే మద్యపానం నిషేధమా, దశల వారీగా ధరలు పెంచడమా, వ్యాపారమా? దీనివల్ల కల్తీ సారాయి వచ్చింది, కల్తీ కళ్ళు వచ్చింది. ఎవరైతే మద్యానికి బానిసలై తాగాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులు, ఇంతకుముందు చీప్ లిక్కరు 50 రూపాయలు బయట దొరికితే దాన్ని తాగేవారు, కానీ ఈరోజు అదే చీప్ లిక్కర్లో స్పిరిట్ యొక్క శాతం పెరిగి ధరలు పెంచారనేటువంటి ఉద్దేశంతో అనేక మంది పేదలు తమకు అందుబాటులో ఉన్నటువంటి లిక్కర్ తయారీకి ఏదైతే ముడి పదార్థం ఉపయోగపడుతుందో, చివరకు బ్యాటరీ సెల్లుల ద్వారా, పాత స్లిప్పర్స్ కుళ్ళిపోయినటువంటి చెప్పుల ద్వారా ఈ సారాయి కళ్ళు తయారు చేయడం వల్ల ఆ బ్యాటరీలోకి వేసేటువంటి సీసం అనేటువంటిది పాయిజన్, అది వికటించి ఈరోజు జంగారెడ్డిగూడెం లాంటి చోట కల్తీ కళ్ళు కల్తీ సారాయి ద్వారా మరణాలు జరిగితే రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా. నిజంగా మద్యపానానికి నిషేధానికి కట్టుబడి ఉంటే, పేదల ఆరోగ్యాలు పేదల జీవితాలు బాగు చేయాలనుంటే సంపూర్ణ మద్యపానాన్ని అమలు చేయండి. ఈ రాష్ట్రంలో అనేక రిసోర్స్ ఉన్నాయి ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. మీ చేత కాకపోతే దిగిపోండి. ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి 780,000 కోట్ల రూపాయల అప్పుల్ని తీరుస్తూ 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసేటువంటి బాధ్యతను మేము చేపడతాం. మీకు పాలన చేత కాకపోతే ప్రజల మీద ఎలాంటి పన్నుల భారం లేకోకుండా అభివృద్ధి పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్తోనూ ఉన్న ఖనిజ సంపదతోనూ ఈ రాష్ట్ర అభివృద్ధిని చేపట్టచ్చు, కానీ ఖనిజ సంపద వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతూ ఉంది, న్యాచురల్ రిసోర్స్ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అభివృద్ధి అనేటువంటిది ఎక్కడా కూడా కేంద్రీకృతం కాకపోతే అప్పులు తెచ్చి సంక్షేమం మేర కుక్కల బిస్కెట్లు పనిచేయనట్లు సంక్షేమం పేరుతో అమలవుతూ ఈరోజు పేపర్లో ఇచ్చారు. సముద్ర తీర ప్రాంతంలో దొరికేటువంటి ఇసుక, అది అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద అనేది మనకే తెలియదు ఇంత చదువుకున్నది. దాంట్లో దాదాపు 17-24 సముద్ర తీర ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో అత్యంత విలువైనది. మన తర్వాత ఒక 2 దేశాల్లో మాత్రమే అంత విలువైనటువంటి ఖనిజం ఆ ఇసుకలో ఉంది అనేటువంటిది. దాన్ని కూడా విదేశాలకు అమ్మడానికి అణుశక్తికి తయారయ్యేటువంటి ఖనిజాలు మన ఇసుకలో ఉంటే దాని నుంచి కూడా వ్యాపారం చేపట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందంటే అది రాష్ట్ర ప్రయోజనాలకైతే మంచిది, వ్యక్తుల ప్రయోజనాలకు. ఈరోజు అనంతపూర్ జిల్లానే తీసుకుందాం, కరువు ప్రాంతం అంట. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 2,000 నుంచి 3,000 వరకు మైనింగ్ లీజులు ఎవరి పేరుతో ఉన్నాయి? వారందరూ ఈరోజు ఎవరైనా కూడా పేదవారు ఉన్నారా? మైనింగ్ లీజు ఉన్నటువంటి వ్యక్తిని ఒకసారి మనం చూస్తే 100 కోట్ల ఆస్తులు కూడగట్టారు. అదే ప్రభుత్వం చేపడితే ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. కానీ వ్యక్తుల చేతుల్లోకి ప్రకృతి సంపద అంతా కూడా దోచుకునే అజెండాతో ప్రభుత్వాలు నడుపుతున్నారు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు.